మహిళలకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం మరో విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల సురక్షిత ప్రయాణానికి వీలుగా సురక్ష ఆటోను అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సురక్ష ఆటో వివరాలు తెలిపే అభయ యాప్ను ఆయన ఆరంభించారు. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేని ప్రయాణం ఈ ఆటోలతో సాధ్యం కానుంది. రాష్ట్రంలో ఆటోలు గాని, రాష్ట్రంలో ట్యాక్సీలు గాని ప్రయాణించే పిల్లలు, అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను ప్రతి ఆటోలోనూ ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉంటారో, మన వెహికల్స్ ఏవైతే పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ ఆ జియో లొకేషన్ కి చేరుకుంటాయి. అంతేకాకుండా దీంట్లో ఒకవేళ మనం ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకున్నట్టయితే, అంటే మాట్లాడలేని పరిస్థితి కనుక లేకున్నట్టయితే, మనం ఫోన్ని జస్ట్ షేక్ చేయటం ద్వారా కూడా వీ కెన్ మన లొకేషన్ని మనం కంటిన్యూస్గా పంపిస్తూ ఉండొచ్చు. దాని తర్వాత ఒక్కసారి ట్యాగ్ అయిన తర్వాత ఈ ట్రావెల్ అంతా కూడా, వాళ్ళ ట్రావెల్ అంతా కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మనకు ఎస్ఓఎస్ అప్లికేషన్ ఉంది. అంటే దీన్ని జెండర్ అని కాకుండా, ఒకవేళ మనం డబ్బులు కానీ ఖరీదైన వస్తువులు కానీ, లేదా గోల్డ్ కానీ లేదా డైమండ్స్ కానీ తీసుకొని వెళ్తున్నప్పుడు, మనకు ఇమ్మీడియట్గా యూ కెన్ సేఫ్ ట్రావెల్ అని మనకు ఒక ట్రావెల్ ట్రాకర్ అని ఉంటుంది. దాంట్లో మనం అది వచ్చినట్టయితే కన్నా మన ఎంటైర్ రూట్ అంతా కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. అది ఈ యాప్ అనేది ప్రతి ఆటోలోనూ, ప్రతి ట్యాక్సీలోనూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ డివైస్ అనేది అమర్చబడుతుంది. ఆ ఆటో ఎక్కిన వెంటనే, ఆ ట్యాక్సీ ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ ఒకేలా ఉంటే అక్క చెల్లెమ్మకు దాన్ని వాడడం, దాన్ని ఇలా క్యూఆర్ కోడ్కు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే ఎక్కడికి పోతా ఉన్నామో ఆ లొకేషన్, ఆటో డివియేషన్స్ ఏమైనా తీసుకుంటా ఉందా అనేది కూడా సెల్ ఫోన్లో కూడా, స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. అత్యవసర వేళల్లో యాప్లోని ప్యానిక్ అనే మీట నొక్కితే వెంటనే ఆ సమాచారం ఆ నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు, అక్కడి నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరుతుంది. జీపీఎస్ ఆధారంగా ఆపదలో ఉన్న మహిళ ఆచూకీ గుర్తించి 5 నిమిషాల్లో రక్షించే ప్రయత్నం జరిగేది. లేదా ఆ అక్క చెల్లెమ్మకి ఏదైనా అనుకోని ఘటన, ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఆ పెట్టిన డివైస్ కనిపించే పరిస్థితిలోనే ఉంటుంది. ఆ పానిక్ బటన్ కూడా నొక్కేస్తే నేరుగా వెంటనే పోలీసులు వచ్చి ఆ అక్క చెల్లెమ్మకి తోడుగా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల తయారవుతుంది.